సకల ఆశీర్వాదాలకి కారణభూతుడైన దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. సర్వోన్నతుని వాక్కులు అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి ప్రేమతో వినయంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. మనం ధ్యానం చేసేటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. హబక్కు గ్రంథం 3:1-2 నేను చదువుతున్నాను. సర్దువహించి మనసు పెట్టి జాగ్రత్తగా ఆలకించండి. ప్రవక్తకు హబక్కు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగింది. యెహోవా నిన్ను గురించిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతన పచ్చము. సంవత్సరములు జరుగుతుండగా దాన్ని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకునకు తెచ్చుకొనుము. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మన హృదయంలో ముద్రించి మనందరినీ సమృద్ధిగా దీవించి కాపాడునుగాక. ఆమేన్. మంచిది ప్రిల్లారా, దేవదేవుడు ఈ 2019లో ఇదిగో ఈరోజు వరకు కూడా మనందరినీ కంటికి కనిపాపలే కాపాడినందుకు ఆయనకి మనం ఎంతైనా వందనస్తులు అయి ఉన్నాం. అవును, ఇస్రాయేల్ని కాపాడేవాడు కొనకుడు నిద్రపోడు అని మనం వాక్యలో చూస్తాం. మనల్ని కాపాడే ఆ దేవుడు కొనకుడు నిద్రపోడు. ఆయన మనల్ని విడువక ఎడబాయిక ఆయన సన్నిధి మనకు తోడు చేసి నిత్యం మనల్ని కాపాడుతున్న దేవుడు ఆయనే. అందుకోసం మనం ఆయన ఎంతైనా ఆరాధించాలి, ఎంతైనా స్తుతించాలి, ఎంతైనా గణపరచాలి. అంత మాత్రమే కాదు, సాగిలపడి శిరస్సు వంచి ఆయన పాదాలు పట్టుకొని నమస్కరించి ఆయన్ని కొనియాడాలి. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం ప్రయాణంలో ప్రిల్లరా, సంవత్సరాది మొదలుకొని సంవత్సరం అంతవరకు కూడా ఆయన దయా కిరీటాన్ని మన మీద ఉంచి కృప వెంబడి కృప మనకి అనుగ్రహించి అన్ని విషయాలలో మనకు సహాయం చేస్తూ మేలు చేస్తూ కృంగిని వేళల్లో మన ధైర్యపరుస్తూ ఓదారుస్తూ బలపరుస్తూ మన పట్ల ఆయన అపురూపమైనటువంటి ప్రేమ అమూల్యమైనటువంటి కృప చూపిన ఆ దేవుణ్ణి ఎంతైనా మనం కొనియాడాలి, ఎంతైనా హెచ్చించాలి. ఆయన నామం గొప్పది, ఆయన గొప్పవాడు అని ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ హబక్కు ద్వారా కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హబక్కు చాలా చిన్న ప్రవక్త. హబక్కు రాసినటువంటి పుస్తకం కూడా చాలా చిన్నది. బైబిల్లో చూసినట్లయితే పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు ఉన్నారు. పెద్ద పుస్తకాలు ఉన్నాయి, చిన్న పుస్తకాలు ఉన్నాయి. పెద్దవారిని వారికి తగ్గట్టుగానే దేవుడు వాడుకున్నాడు, చిన్నవారిని వారికి తగ్గట్టుగానే దేవుడు వాడుకోవడం జరిగింది. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరినైనా వాడుకోగలడు. ఆయన పెద్దవారిని వాడుకోగలడు, యవనస్తుల్ని వాడుకోగలడు, ఆఖరికి చిన్న పిల్లలను కూడా ఆయన వాడుకోగలడు. ఆయనకు ఆ శక్తి సామర్థ్యం ఉంది. దేవునికి స్తోత్రం. గమనించండి, ఈ హబక్కు చేసిన ప్రార్థన వాయిద్యాలతో పాడదగింది. హల్లెలూయా. అంటే ఆధ్యాత్మికమైనటువంటి విషయాలని అతను మనకు వెల్లడి చేస్తున్నాడు, మనకు తెలియపరుస్తున్నాడు. ఆధ్యాత్మికమైన విషయాలు దేవుడు ఎందుకని తన యొక్క సేవకుల ద్వారా, సేవకురాళ్ళ ద్వారా, తన ప్రవక్తల ద్వారా తెలియచేస్తాడు అనంటే మన ఆత్మలకి ఆశీర్వాదాలు కలగాలి, మన ఆత్మలు విరబుయ్యాలి, పరిమళించాలి. మనం దేవదేవుని సన్నిధిలో ప్రకాశించాలి, దైవ జ్యోతులుగా తేజరిల్లాలి. దేవుని యొక్క సంకల్పం ఇదే. అది గొప్ప సంకల్పం. దేవునికి స్తోత్రం. గమనించండి ఈ మాటలు. ఈ హబక్కు అనే పేరు మీద
కొంతమంది ధ్యానం చేద్దాం ప్రిల్లరా. అనేక విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఈ ఒక్క ఎపిసోడ్లో ఈ ఒక్క వర్తమానం ద్వారా అవన్నీ మనం తెలుసుకోవాలంటే కష్టతరం. అయితే ముందు దినాల్లో అనేక విషయాలు మనం తెలుసుకుందాం. ఈరోజు హబక్కుకు అనే మాట మీద మనం ధ్యానం చేద్దాం. హబక్కుకు అనగా ప్రేమతో హత్తుకునుట అని అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది గొప్ప మాట. మనం దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమిస్తూ ప్రేమతో ఆయన్ని హత్తుకునేవారిగా ఉండాలి. గమనించండి ప్రిల్లరా ఈ మాటలు. నీవు నీ జీవితంలో ఎవరిని ప్రేమిస్తున్నావు ఎక్కువగా? కొంతమంది చూస్తే తమ భర్తను ప్రేమిస్తారు ఎక్కువగా, కొందరైతే పిల్లల్ని ప్రేమిస్తారు ఎక్కువగా, మరికొంతమంది అయితే వాళ్ళ స్నేహితుల్ని ప్రేమిస్తారు, వారు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వారిని ప్రేమిస్తారు. ఇంకా ఈ లోకలు అనేకమైన వాటిని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. అది గొప్ప విషయం కాదు ప్రిల్లరా. మనం ప్రేమించాల్సింది ఆ దేవదేవుణ్ణి, మన ప్రభుని యేసుక్రీస్తుని ప్రేమించాలి. కారణం ఏంటి అని అంటే ఆయన మనం ప్రేమించాడు. అన్నిటికంటే, అందరికంటే, అంతటికంటే ఆయనే గొప్ప ప్రేమికుడు మనకి. హల్లెలూయా. అవును ప్రిల్లరా, ఆయన పరలోకం కంటే మనల్ని ఎక్కువ ప్రేమించాడు. ఆయన సింహాసనం కంటే మనల్ని ఎక్కువ ప్రేమించాడు. ఆయన దూతల కంటే మనల్ని ఎక్కువ ప్రేమించాడు. ఆయన సృష్టించిన ఈ సృష్టి కంటే ఆయన మనల్ని ఎక్కువ ప్రేమించాడు. ఇంకా చెప్పాలి అని అంటే ప్రిల్లరా, ఆ ప్రభు మనల్ని ఎంతగా ప్రేమించాడు అని అంటే తనకంటే కూడా మనల్ని ఎక్కువ ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. ఇది గొప్ప మాట ప్రిల్లరా. తనకంటే కూడా మనల్ని ఎక్కువ ప్రేమించాడు. అందుకనే ఆయన ఆ దివి నుండి భూకి దిగివచ్చి శిలువలో తన ప్రాణాన్ని అప్పగించాడు. అంతే, బలి చేశాడు. ప్రాణం పెట్టినంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. అంతకంటే ఎక్కువ ప్రేమించగలిగిన వారు ఈ భూమి మీద ఒక్కరు కూడా లేరు. హల్లెలూయా. అవును ప్రిల్లరా, అంతగా ప్రేమించిన ఆ ప్రభువుని నువ్వు కూడా ప్రేమించు. ప్రేమించడం మాత్రమే కాదు, ఆయన హత్తుకొని జీవించు. ఆయన హత్తుకున్న అనుభవం నీకు ఉండాలి. దేవునికి మనకి మధ్యలో కనీసం గాలి కూడా చొరబడినంతగా మనం హత్తుకోవాలి దేవుణ్ణి. దేవునికి మనకి మధ్యలో ఇక ఏది ఉండకూడదు, ఎవరు ఉండకూడదు, ఏమీ ఉండకూడదు. ఆయన్ని మనం నేరుగా కోగిలించుకోగలిగినటువంటి స్థితిలోనికి రావాలి. గమనించండి ఈ మాటల్ని. యెషయా గ్రంథం 59:1-2 చూస్తే, రక్షింపు నేరుకున్నట్లు యెహోవాస్తో కృతగాలేదు, విననేరుకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీకు మీ దేవునికి మధ్యలో మీ దోషాలు అడ్డంగా ఉన్నాయి, మీ పాపాలే ఆయన ముఖాన్ని మరుగు చేసినవి అని యెషయా ప్రవక్త అక్కడ తెలియపరిచాడు. వాస్తవం ప్రిల్లరా, దేవునికి మనకి మధ్యలో పాపం అనేది అనేక సార్లు అడ్డైపోతుంది. అతిక్రమాలు, వ్యసనాలు, తప్పులు, లోపాలు, బలహీనతలు, ఇంకేమైనా కానివ్వండి, నీకు దేవునికి మధ్యలో ఏది అడ్డుగా ఉన్నా దాన్ని తొలగించాలి. నువ్వు దేవుని మీద, అనగా ప్రభు మీద ఆధారపడాలి. ప్రభుని హత్తుకోవాలి. ఆ అనుభవంలో నువ్వు ఈ లోకంలో ఉన్నంతకాలం కూడా ఉండాలి. అంతే. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రిల్లరా ఈ మాటల్ని. నీకు దేవునికి మధ్యలో ఏదైనా అడ్డుగా ఉందా? ఖచ్చితంగా ఇదిగో ప్రిల్లరా, తొలగించేయండి. దేవునికి నీకు మధ్యలో అడ్డుగా ఏమి ఉండకూడదు. అప్పుడే దేవుని యొక్క మహాకాంతి నీ మీద ప్రసరించబడింది. దేవుని యొక్క సన్నిధిలో ఉన్న వెలుగు నీ మీద ప్రసరించబడింది. దైవ జ్యోతి వలె నువ్వు ఈ లోకంలో ప్రకాశిస్తావు. దేవుడు ఎలాగ వెలుగై ఉన్నాడో అలాగే అచ్చు అలాగే నువ్వు కూడా వెలుగై ఉంటావు. దేవుని యొక్క సుగుణాలు నీలో పొందుపరచబడతాయి. దేవుని యొక్క స్వారూపం నువ్వు తిరిగి కలిగి ఉంటావు. హల్లెలూయా. కనుక ఈ మాటలు మీరు మనస్కరించండి. యెషయా గ్రంథం 26:3 చూస్తే ప్రిల్లరా,
ఎవని మనస్సు నీ మీద ఆనుకును వాడిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఎలానగా వాడిని ఎందు విశ్వాసం ఉంచాడు. దేవునికి స్తోత్రం. అవును, నీ మనస్సు దేవుని మీద ఉంటే నువ్వు పూర్ణ శాంతి గలవాడుగా, పూర్ణ శాంతి గల దానిగా నువ్వు కాపాడబడతావు. దేవుడే కాపాడతాడు. ఆయన కాపుదల గొప్పది. ఆయన నీ ముందుండి, నీ వెనకుండి, నీ కుడిపక్క నుండి, నీ ఎడపక్క నుండి, నీ పై నుండి, నీ లో నుండి ఆయన కాపాడుతూనే ఉంటాడు. నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుతాడు, నీ సంఘాన్ని కాపాడుతాడు, నీ పరిచర్యని కాపాడుతాడు. ఈ లోకంలో నువ్వు ఏమైతే కలిగి ఉన్నావో, దేన్నైతే కలిగి ఉన్నావో, ఎవరినైతే కలిగి ఉన్నావో, వాటన్నిటినీ దేవుడు తన కాపుదలలోనికి తీసుకుంటాడు, భద్రపరుస్తాడు. దుష్టుడు చేతికి వెళ్లకుండా ఆయన అరిచేతుల్లో ఉంచి కాపాడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఈ అమూల్యమైనటువంటి, శ్రేష్టమైనటువంటి, ఉన్నతమైనటువంటి గొప్ప మాటలు. నీ మనసు ఎవరి మీద ఉంది? నీ మనసు దేని మీద ఉంది? కొంతమంది మనసు డబ్బు మీదే. ఇక డబ్బే వాళ్ళ లోకం, డబ్బేనండి వాళ్ళ ప్రపంచం. ఇక డబ్బు కోసం అవసరమైతే తప్పులైనా చేస్తారు. డబ్బు కోసం ఎంతైనా అన్యాయంగా ఉంటారు. డబ్బు మీద ఉందా నీ మనస్సు? మరి కొంతమంది మనస్సు వాళ్ళ వృత్తుల మీద ఉంటుంది. ఉద్యోగం మీద మనస్సు, వ్యాపారం మీద మనస్సు, వ్యవసాయం మీద మనస్సు. కొంతమందికి నివాసాల మీద మనస్సు ఉంటుంది. కొంతమంది పట్టు వస్త్రాల మీద మనస్సు ఉంటుంది. కొంతమందికి బంగార ఆభరణాల మీద, వెండి వాటి మీద మనస్సు ఉంటుంది. కొంతమందికి భర్త మీద మనస్సు, భార్య మీద మనస్సు, బిడ్డల మీద మనస్సు, స్నేహితుల మీద మనస్సు, ఇష్టపడేవారి మీద మనస్సు, బంధువుల మీద మనస్సు, పుట్టినింటి వారి మీద మనస్సు, మెట్టినింటి వారి మీద మనస్సు. ఇక అదే వారే వాళ్ళ ప్రపంచం. ఇది కరెక్టేనా? ఖచ్చితంగా కాదు ప్రియులారా. వీటన్నిటినీ, వీరందరినీ ఇచ్చిన దేవుని మీద నీకు మనస్సు ఉండాలి. దేవుడు లేకపోతే నీకెవరో లేరు. ఇప్పుడు నీ దగ్గర ఉన్న ఏది కూడా నీకు లేదంతే, దేవుడు లేకపోతే. అందుకనే యోహాను సువార్త 1:3లో చక్కగా మనం చూడవచ్చు, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలిగలేదు, ఆయన మూలంగా కలిగింది, ఆయన ద్వారా కలిగింది, ఆయన కలిగిస్తే కలిగింది. దేవునికి స్తోత్రం. నీకున్నదంతా దేవుని దానం, దేవుని భిక్ష. ఆయన దయ చొప్పున, ప్రేమ చొప్పున, కరుణ చొప్పున నీకు ఇచ్చాడు. వీటి మీద మనసు పెట్టుకొని, వీరి మీద మనసు పెట్టుకొని, నువ్వు దేవుని మీద మనసు పెట్టుకోకుండా, దేవుని మీద ఆధారపడకుండా, దేవునికి లోబడకుండా, దేవుణ్ణి ప్రేమించకుండా, దేవుని సేవించకుండా, దేవుడు అడుగుజాడలో నడవకుండా నీకేంటి ప్రయోజనం? నువ్వు దేవుని మీద మనస్సు కలిగి ఉండాలి. నీ మనసు ఎక్కడ ఉంది అంటే నువ్వు చెప్పగలగాలి, నా మనస్సు దేవుని మీద ఉంది, నా హృదయాన్ని దేవుని చేతికి ఇచ్చేశాను అని నువ్వు చెప్పగలగాలి. నీ మనస్సు అనేది దేవుని మీద ఉంటే నువ్వు దేవుని చెప్పు చేతుల్లో ఉంటావు. దేవుని చేతుల కింద అణిగి మణిగి దేని మనస్సుతో ఉంటావు. దేవుని పాదాల దగ్గర నిరీక్షణతో కనిపెట్టుకొని ప్రార్థన చేసుకుంటూ, ఆరాధన చేసుకుంటూ, దైవకీర్తన పాడుకుంటూ, దేవుని పరిచర్య చేస్తూ, దేవుని కార్యాలు జరిగిస్తూ, దేవుని కోసమే బ్రతుకుతావు. హల్లెలూయా. గమనించండి ప్రియులారా ఈ మాటలు. నీ మనస్సు ఆయన మీద ఉంటే నువ్వు ఆయన మార్గంలో నడుస్తావు. నీ మనస్సు ఆయన మీద ఉంటే దేవదేవుని కార్యాలు నువ్వు జరిగిస్తావు. నీ మనస్సు ఆయన మీద ఉంటే దేవుని సన్నిధిలో నిరంతరం నువ్వు నివసిస్తావు. నీ మనసులో ఉన్నదాన్ని బట్టే నువ్వు ఏదైనా చేయగలుగుతావు. అందుకే నా ప్రభు అన్నాడు, నా తండ్రి అన్నాడు, నన్ను కన్నా దేవదేవుడు అన్నాడు,
ఏమన్నా తెలుసా? హృదయం నిండి ఉన్నదే నోరు పలుకును. నీ హృదయం నిండా దేవుడు ఉంటే, నీ మనసు నిండా దేవుడు ఉంటే, నీ నిలువెల్లా ప్రభు ఉంటే, నీ అనువనులో యేసుక్రీస్తు ప్రభు ఉంటే, అన్నీ కూడా ఆయనకు అనుకూలంగానే నువ్వు చేయగలుగుతావు. ఆయనన్న ప్రేమ నీలో ఉంటుంది, ఆయనన్న దయ నీలో ఉంటుంది, ఆయనన్న పవిత్రత నీలో ఉంటుంది, ఆయనన్న మంచితనం నీలో ఉంటుంది, ఆయన ఉన్నటువంటి ఆత్మ నింపుదల నీలో ఉంటుంది. ఒక మాటలో చెప్పాలి అంటే నీ హృదయంలో ఎప్పుడు దేవుని వాతావరణమే ఉంటుంది. ఆయన హృదయంలో ఏముందో ఖచ్చితంగా అదే నీ హృదయంలో ఉంటుంది. దేవుడు దావీదు గురించి ఒక చక్కని సాక్ష్యం ఇచ్చాడు, దావీదు నా హృదయాంశుడైన మనుషుడు, నాకు ఇష్టుడు అని చెప్పాడు. ఎలాగయ్యాడు ఆయన అని అంటే దానికి కారణం ఒకటే, దేవుని హృదయంలో ఏముందో దావీదు తన హృదయంలోనికి అదే తీసుకొని దేవుని హృదయంలో ఉన్నదే చేసేవాడు, సమస్త దేవునికి అనుకూలంగా చేసేవాడు. యుద్ధానికి వెళ్ళినా దేవునికి అనుకూలంగానే ఆ యుద్ధానికి వెళ్ళేవాడు, యుద్ధం చేసినా దేవునికి అనుకూలంగానే చేసేవాడు. ఏ కార్యం చేయగాక ఆ ప్రతి కార్యం దేవునికి అనుకూలంగా, దేవునికి ఇష్టంగా, దేవుడు కోరుకున్నట్టుగా, దేవుడు ప్రణాళికలో అది అవును అన్నట్టుకుంటేనే ఆయన చేసేవాడు. లేకపోతే దావీదు విరమించుకున్నవాడు, చేసేవాడు కాదు. నువ్వైనా నీ మనసు దేవుని మీద ఉంటే దేవునికి ఇష్టంగా బ్రతుకుతావు, దేవుడు బాధపడేలాగా ఉండను, దేవుడు దుఃఖపడే పనులు చేయవు, దేవుడు నిన్ను బట్టి పశ్చాత్తాపడేటువంటి మాటలు మాట్లాడవు నువ్వు. దేవునికి అనుకూలంగానే ఉంటావు, దేవునికి అనుకూలంగానే చూస్తావు, దేవునికి అనుకూలంగానే చేస్తావు, దేవునికి అనుకూలంగానే నీ సమస్తం ఉంటుంది. కారణం ఏంటి అనంటే నీ మనసు ఎవరి మీద ఉంది అనంటే దేవుని మీద ఉంది. నీ దేవుని ఊసే, దేవుని ధ్యాసే. ఇక మాటకు ముందు మాటకు వెనక దేవుడే నీకు, దేవుడే నీకు. అది గొప్ప భాగ్యం ప్రిల్లారా, అది గొప్ప అదృష్టం అండి, అది గొప్ప ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి రూపాంతరం పొందిన స్థితి అండి అది. దాన్ని కలిగి ఉండండి. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రిల్లారా, ఈ మాటలు మొదటి సామెలు గ్రంథం 18:1 చూస్తే యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిందంట. కారణం ఏంటి అనంటే యోనాతాను దావీదుని స్నేహితుడిగా భావించుకున్నాడు. యోనాతాను రాజు కుమారుడు, యువరాజు, దావీదు యెష్షయి కుమారుడు, ఒక సామాన్యుడు. అయితే యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలుపుకున్నాడు స్నేహాన్ని బట్టి, దావీదు మీద ఉన్న మక్కువను బట్టి. ఈరోజు ఈ మాటల ద్వారా నువ్వు గమనించు, నీ హృదయం దేవుని హృదయంతో కలుస్తుందా? నీ మనస్సు దేవుని మనస్సుతో కలుస్తుందా? నీ నిర్ణయాలు దేవుని నిర్ణయాలతో కలుస్తున్నాయా? నీ ప్రణాళికలు దేవుని ప్రణాళికల్లో కలుస్తున్నాయా? నీ మార్గాలు దేవుని మార్గంలో కలుస్తున్నాయా? నువ్వు చేసే పనులు దేవుని పనుల్లో నిమగ్నం అవుతున్నాయా? అసలు నువ్వు దేవుళ్ళో నిలవయ్యావా? దేవుళ్ళో ఐక్యమయ్యావా? దేవుళ్ళో మిలితమయ్యావా? గమనించండి ప్రిల్లారా, ఈ మాటలు దేవునిలో మనం అనగా ప్రభువులో మనం మిళితం అవ్వాలి. నేను వేరు, నా ప్రభు వేరు కాదు, నేను నా ప్రభు ఒకటే. అవును, నువ్వు నీ ప్రభు ఒకటిగానే ఉండాలి ఎప్పుడు. అలా ఉండగలుగుతున్నావా? భార్యాభర్తలు ఇద్దరంట ఏక శరీరం అంట. అవును, మన ప్రభువు ఆయన భర్త అయి ఉన్నాడు మనకి, ఆయన సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు, ఆయనే వరుడు, సంఘ వధువు. ఇప్పుడు ఏం జరగాలి అని అంటే ఆయన మనం ఒకటై ఉండిపోవాలి. భార్యాభర్తలు ఇద్దరూ ఏక శరీరం ఎలా ఉంటారో
ప్రభు మనం అలా ఒకటై ఉండాలి. ఏక హృదయం, ఏక మనస్సు, ఏక బుద్ధి, ఏక స్వభావం, ఏక విధానం, ఒకటే పద్ధతి మనం కలిగి ఉండాలి ప్రభుతో. ప్రిల్లరా, దేవునికి స్తోత్రం. గమనించండి ఈ మాటలు, అర్థం చేసుకోండి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయనకి వేరుగా ఉండి నువ్వేం చేయలేవు, ఆయనకి దూరంగా ఉండి నువ్వేం చేయలేవు, ఆయనకి నువ్వు ఉపయోగపడవు. ఆయనలో అంటుగట్టబడకపోతే, దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు అంటాడు, నాకు వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవు. యహోషువ 15:5 చూస్తే మాట కనిపిస్తుంది. ఆయనకు వేరుగా ఉంటే నువ్వేం చేయలేవు. ఈ లోకపరంగా ఏమి చేయలేవు అని కాదు దాని అర్థం, దైవికంగా ఏమి చేయలేవు. దేవుని కార్యాలు నువ్వేం చేయలేవు, దేవునికి అనుకూలంగా నువ్వేం చేయలేవు. ఇంకేదో తింటున్నాం, తాగుతున్నాం, తిరుగుతున్నాం అన్నట్టుంటావే కానీ లోకంలో దేవునికి మాత్రం నువ్వు ఉపయోగపడవు. నీ నిమిత్తం ఈ నేల వ్యర్థమైనట్టే. దేవుడు నీ మీద చూపిస్తున్న కృప అది వ్యర్థమైనట్టే. అదే దేవునికి నువ్వు ఉపయోగపడితే, అదే దేవునికి నువ్వు పనికొచ్చే పాత్రగా ఉంటే నీ జీవితం ధన్యం. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రిల్లరై మాటలు. యహోషువ 13:23 చూసినట్లయితే యేసు ప్రభు శిష్యుల్లో ఒక ప్రియమైన శిష్యుడు ఉన్నాడు. యేసు ప్రేమించే శిష్యుడు, యేసును ప్రేమించే శిష్యుడు. ఆయన ఎవరు అంటే యోహాను గారు. ఈ యోహాను గారు ప్రిల్లరా యేసు రొమ్మున ఆనుకుని చూన్నాడు ఆయన. దేనికి స్తోత్రం, గొప్ప భాగ్యం కదండి ఇది. ఇంకా కొంతమంది శిష్యులు ఉన్నారు కానీ ఆ స్థాయికి వెళ్ళలేకపోయారు వాళ్ళు. అనేక మంది శిష్యులు శిష్యురాల్లో ఉన్నారు యేసు ప్రభు వారికి, కానీ వాళ్ళు యోహాను స్థాయికి వెళ్ళలేకపోయారు. గమనించండి, యోహాను మాత్రమే యేసు రొమ్మున ఆనుకుంటూ ఉన్నాడంటే అండి, దేవునికి స్తోత్రం. అలాంటి అనుభవం యేసునామంలో మనకి కలుగునుగాక, ఆమేన్. యోహాను వలె యేసు రొమ్మున ఆనుకునొచ్చు, ఆయన మీద ఆధారపడచ్చు, ఆయనకు లోపడచ్చు, ఆయన కార్యాలు జరిగిస్తూ ఆయనకి శిష్యుడుగా శిష్యురాలుగా ఉంటూ దేవునికి ఇష్టమైన పనిలే ఎల్లప్పుడూ చేస్తూ మనం ముందుకెళితే ఎంత బాగుంటుందండి. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రిల్లరా ఈ యోహాను మంచి ఆత్మీయుడు, మంచి సేవకుడు మాత్రమే కాదు మంచి రచయిత అతను. అవును, 5 పుస్తకాలు రాశాడు బైబిల్లో ఇతను. యోహాను సువార్త 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, ప్రకటన గ్రంథం. దేవునికి స్తోత్రం. దేవుని హృదయంలో ఏముందో, దేవుడు ఏమి చేశాడు, ఏమి చేస్తున్నాడు, ఏమి చేయబోతున్నాడు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో సంగతులన్నీ ఈ యోహాను కంటికి కలపడేలాగా తేడా తెల్లంగా అందరికీ అర్థమయ్యే రీతిలో ప్రిల్లరా అనేక విషయాలు తెలియపరిచాడు. ప్రకటన గ్రంథం మాత్రం కాస్త కష్టంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రేమ గురించి, దేవుని యొక్క కృప గురించి, సత్యము గురించి, దేవుడు చేసేటువంటి గొప్ప విషయాలు ఎన్నో ఈ యోహాను గారు తెలియపరిచాడు ప్రజానీకానికి. గమనించండి ఈ మాటలు ప్రిల్లరా. యోహాను సువార్త 15:4 చూస్తే, నాయందు మీరు నిలుచుండి మీయందు నేను నిలుచుంటాను. తీగ ద్రాక్షల్లో నిలుచుంటేనే ఫలిస్తుంది, లేకపోతే ఫలించదు. అలాగే ప్రిల్లరా మన యేసుక్రీస్తు నందు ఉంటేనే, ఆయనందు నిలిచి ఉంటేనే మనం ఫలిస్తాం. ఆయనంది నిలిచి మనం లేకపోతే, పడిపోయే స్థితిలో ఉంటే మనం ఫలిస్తాం. కొన్ని ఫలాలు ఉన్నాయి,
మారుమనస్తుని ఫలాలు, నీతి ఫలాలు, కృపా ఫలాలు, వెలుగు ఫలాలు, ప్రేమ ఫలాలు, ఆత్మా ఫలాలు, సేవా ఫలాలు, ఆశీర్వాద ఫలాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఈ ఫలాలన్నీ నూరంతలుగా ఏస్తున్నాములో నీలో తండ్రిని దేవుడు పెట్టునుగాక. ఆమెన్. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్విక ఆశీర్వాదనే ఈ గొప్ప 9 ఫలాలు. ఏస్తున్నాములో తండ్రిని దేవుడు నీ కుటుంబంలో నీ సంఘంలో పెట్టునుగాక. ఆమెన్. గమనించండి ప్రిల్లారా, మనం ఫలించాలి అన్న ప్రభువునందు నిలబడాలి. మనం ఫలించాలి అన్న ఆయన సన్నిధిలో మనం నిలకడగా స్థిరపడాలి. కానీ గమనించండి, హబక్కు అంటే అర్థం ప్రేమతో హత్తుకునుట అని అర్థం. కత్మ మాటలు వచ్చే ఎపిసోడ్లో మనం చూద్దాం. యేసు క్రీస్తు నామలో పరిశుద్ధాత్మదేవుడి మాటలు మన హృదయాల్లో ముద్రించి మనందరినీ సంపూర్ణంగా ఆశీర్వదించుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన తండ్రి, శక్తి కలిగిన మా ప్రభువు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హబక్కు ద్వారా అమూల్యమైనటువంటి, అతి విలువైనటువంటి, శ్రేష్టమైన, అమూల్యమైన మాటలు మీరు మాకు బోధించారు. నేరుగా ఆ మాటల్ని మా హృదయాల్లోనికి ప్రవేశపెట్టండి. మా హృదయమైన పలక మీద ఆ మాటలు మీరు రాయండి. మీ మాటలకి అనుకూలంగా మేము జీవించి ఫలించినట్లుగా మమ్మల్ని దీవించండి. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటుండగా మీ కార్యాలు మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా సంఘాల్లో నూతనపరచండి. నూతనమైన గొప్ప కార్యాలు జరిగించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభునేస్తు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సావాసం ఇప్పుడు ఈ లోకంలో ఎల్లప్పుడు చేరొచ్చిన మనకి, మన కుటుంబాలకి, మన సంఘానికి, సార్వత్ర సంఘానికి తండ్రి దేవుడు తోడుగా ఉండి నిండారుగా దీవించి సకల పరిశుద్ధుల్ని ఆశీర్వదించుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాభివందనములు. సర్వోన్నతుని వాకులు అను ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షించారు కదూ. దైవజనుల మోజెస్ గారు చెప్పిన వర్తమానాన్ని విన్నారు కదూ. మంచిది. దేవుని మాటలు మీ హృదయంలో భద్రపరుచుకుని ఆ వాక్యానుసారంగా జీవించి ఫలించుదురుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్పాన్సర్ చేయమని దేవుడు మీ హృదయాన్ని ప్రేరేపిస్తే తప్పక చేయండి. గమనించండి, ప్రతిరోజు మా మందిరంలో ప్రార్థన బృందం వారు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 వరకు అవసరతలో ఉన్నవారి కొరకు, మరి మమ్మల్ని ప్రార్థన సహాయం కోరిన వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నారు. మీ ప్రార్థనలు మాకు తెలియచేయండి. మీ కానుకలు మరియు మీ ప్రార్థన అవసరతలు పంపవలసిన మా చిరునామా, ఫాస్టర్ సిహెచ్ మోజెస్ గారు, చిలకప్రసాద్ వీధి, ఇందిరాగాంధీ స్టేడియం వెనుక, పాతగిరిపురం, విజయవాడ 10, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నెంబర్ 9849131674. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.